గ్రామ సర్పంచ్ గారి ఉప సర్పంచ్ గారి సెక్రటరీ గారి మరిమేరి ముత్తిరెడ్డి గారు కానీ హరిశంకర్ కానీ జిల్లా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదన్న పలు మాలు వెళ్ళినప్పుడల్లా వస్తుంది చేస్తున్నాం ఈ నెల వస్తుంది మళ్ళీ నెల వస్తుంది అంటే పట్టించుకోవట్లేదు నేను సార్ ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు ఎల్ఎంఐల దగ్గర వెళ్తే ఎమ్మెల్యే నెట్టేశారన్న హరిశంకర్ దగ్గరికి వెళ్తే హరిశంకర్ చేస్తాం చేస్తాం అన్నారు ఎంపీడి దగ్గర పోతే వస్తుంది 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 అన్నారు సెక్రటరీ మారినప్పుడల్లా కార్యాలు వేరు వేరు మార్చి ఇస్తున్నాను కానీ సర్పంచ్ కూడా పట్టించుకోవట్లేదు ఎవరు ఏ అధికారులు పట్టించుకోలేదు దానిమీద పరిస్థితి మాకు మా కొడుకు పెంచిపోయాలని కోరుకుంటున్నాం అంట నమస్కారం నేను పుతార్ రమేష్ని తెలంగాణ వికలాంగుల వేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిని అలాగే బీజేసి కన్వీనర్ సిద్దిపేట జిల్లా మనం ఈ బాబును చూడగలుగుతున్నాము ఈ బాబు ఎక్కడో కాదు మన ఎమ్మెల్యే గారి ముత్తిరెడ్డి నియోజకవర్గం సంబంధించిన చేరియల్ మండలం చుంచనకోట కడవేరు గ్రామం చెందిన విష్ణు ఈ పెన్షన్ ఈ సర్టిఫికేట్ వచ్చి కనీసం సంవత్సరం అవుతుంది కానీ ఈ బాబుకి ఇంతవరకు పెన్షన్ అనేది శాంక్షన్ కాలేదు ఎందువల్ల దేనికోసం అని ఎన్ని అధికారుల చుట్టూ తిరిగిన ఎమ్మెల్యే దగ్గర కూడా మంత్రి దగ్గర